ఇవాళ లేనిది వ్యసనం లేదండి. ప్యాకాట్ ఉంది, జూదం ఉంది, రకరకాల క్రికెట్ బెట్టింగ్లు ఉన్నాయి, మద్యపానం ఉంది, అంతకుమించి భయంకరంగా డ్రగ్స్ కూడా ఉంది. ఈ జిల్లాలో కూడా బాగా వ్యాపించిందని నాకు తెలిసింది. మత్తు మందులు కూడా ఎవడో ఎక్కడో తగులుతాడు, మోరి మీదో తుము మీదో కూర్చొని కాస్త వేసుకో వ్యాహ మంచి మత్తు గమ్మత్తో నువ్వు గంట వరకు బయటికి రావు అంటాడు. గంట కాదు మొత్తం రావు. ఇంకా ఆ బాధలో ఆ నలుగురు ఆక్షేపిస్తుంటే ఇది బాగుంది అనిపిస్తుంది. వెంటనే ఇవాళ 10వ తరగతి కుర్రాళ్ళు కూడా పార్టీ పేరు మీద శుభ్రంగా పుచ్చుకుంటున్నారండి. అనుమానం లేదంటే అంతా కామన్ మమ్మీ, అంతా కామన్. ఏమిటి కామన్? దుర్వ్యసనం కామనా? గోమ కొట్టేవాళ్ళాక దుర్వ్యసనం కామనా? ఈ వయస్సులో గనక ఒక్క అలవాటు పొరపాటున పట్టుబడింది అంటే జీవితంలో మళ్ళీ దాన్ని మీరు వదిలిపెడదామన్నా వదిలిపెట్టలేరండి. చాలా ప్రమాదం. అందులో మద్యం చాలా ప్రమాదం, మత్తు మందులు ఇంకా ప్రమాదం. అవి ఒక్కసారి మనస్సుకు పట్టేసాయి అంటే ఇక దాన్ని ఎవడూ మార్చలేడండి. ఇంకా పైగా మత్తు మందులు, మద్యం, సిగరెట్లు, కోకో, హెరాయిన్, జరదా ఇవన్నీ ఎటువంటివో తెలుసా? మనకి లోకంలో బలం రావడం కోసం డాక్టర్లు టానిక్లు రాస్తారు, బి కాంప్లెక్స్ టానిక్ అని రాస్తారు కదా బలం రావడానికి. అలాగే గ్లూకోజ్ తినమంటారు, అంతేనా? ఏదైనా ప్రమాదంలో రక్తం కోల్పోతే సెలైన్ ఎక్కిస్తారు, అవును కదా? ఈ కలగ కొంతమంది నీరసంగా ఉంటే కొబ్బరి బొండ నీళ్లు తాగమంటారు. కానీ ఈ కొబ్బరి నీళ్లు కానీ సెలైన్ కానీ గ్లూకోజ్ కానీ లేకపోతే బి కాంప్లెక్స్ బిళ్ళలు కానీ వెంటనే పనిచేయమండి. మీరు ఇలా బిళ్ళేసుకోగానే పనిచేస్తుందా? పనిచేయదు. బాలకృష్ణుడు మన కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు అస్తమానం పాలు తాగడానికి తాగేవాడు కాదు, పేచీ పెట్టేవాడు. పాలు తాగేవాడు కాదు కృష్ణుడు. వెన్న పెరుగు తినేస్తాడు మళ్ళీ పాలు తాగడం, కానీ పిల్లలు పాలు తాగాలి. అందుకని వాళ్ళ అమ్మ యశోద ఏం చేసింది? పాలు తాగరా, పాలు తాగ, నేను తాగను, నేను తాగను, నాకు ఇష్టం లేదు అంటే తల్లి ఏం చేస్తుంది? ఏదో చెప్పాలి కదా. అందుకని కృష్ణుడితో ఎందుట బలరాముడికి జుట్టు బాగా ఉండేది, ఉంగరాలు 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 ఉండేది వాళ్ళ అన్నయ్య. కృష్ణుడికి జుట్టు కొంచెం తక్కువ, అంత లేదు, ఉంది కానీ తక్కువ. అందుకే అన్నయ్యకి పెద్ద జుట్టు ఉంది, అన్నయ్యకి పెద్ద జుట్టు ఉంది, నాకు లేదు అని బాలకృష్ణుడు గొడవ పెట్టేవట. వెంటనే వాళ్ళ అమ్మ ఆలోచించింది, వీడికి జుట్టు మీద ప్రేమ ఉంది కదా, పాలు తాగట్లేదు కదా అని రెండూ కలిపి రే పాలు తాగితే జుట్టు ఎదుగుతుందమ్మా అని చెప్పింది. తల్లులు ఇలాగే చెప్తారు, ముందు ఏదో చేయించాలి కదా, పాలు తాగితే బాగా జుట్టు. అవునా? అయితే పాలి అని ఒక గ్లాసు పాలు తాగేసి గ్లాస్ అక్కడ పెట్టి అద్దం దగ్గరికి వెళ్ళి జుట్టు తీసుకుని ఎదగలేదు అన్నీ అబద్ధాలు చెబుతున్నాం అన్నట్టు తల్లిని. మరి ఆయన బాల్యం ప్రకారం అది నిజమేనండి? ఆయన ఏం చెప్పింది? ఆవిడ పాలు తాగితే ఎదుగుతాయని చెప్పింది కదా, పాలు తాగాడు కదా, గ్లాస్ ఎక్కడ పెట్టాడు కదా, వెంటనే ఎదగాలి కదా, వెంటనే ఎదుగుతాయా? నువ్వు తాగిన పాలు లోపలికి వెళ్ళాలి, నిజంగానే ఎదుగుతాయండి. పాలు ప్రోటీన్లు, లోపలికి వెళ్ళాలి. 72,000 నాడులు ఉన్నాయి శరీరంలో, మన శరీరంలో 72,000 నాడులు. మీరు స్కేలు పెట్టి పెన్సిల్తో గీత గీసిన దానికంటే సన్నగా ఉంటాయి కొన్ని నాడులు, కానీ ఆ నాడు గీత కాదండి, గొట్టం. దాంట్లోంచి వాయువు పడుతుంది, ప్రాణవాయువు. 72,000 నాడులు ఉన్నాయి. అందుకే జాతకం ప్రకారం పూర్ణాయుర్దాయం అంటే 72 ఏళ్ళు. 1000 నాడులకు ఒక్క ఏడాది లెక్క. పదార్థాలు సూక్ష్మమై సూక్ష్మమై నుజ్జై గుజ్జై రసమై మొత్తం మీద వాయు రూపం కూడా ధరించి మొత్తం నాడుల్లోకి వెళ్ళాలి. అప్పుడు బలం వస్తుంది, అప్పుడు బలం వస్తుంది. అంతవరకు నువ్వు ఆగాలి కదా. ఇలా పాలు దాగ్గానే వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందుకని భాగవతంలో పోతనగా రాస్తాడు సరదాగా, బాలకృష్ణుడు ఇలాగ పాలు తాగమంటే పిచ్చి పెట్టాడు, అందుకని వాళ్ళమ్మ జుట్టు ఎదుగుతుందని చెప్పింది. తాగేసి ఈయనేమో గిన్నె అక్కడ పెట్టి ఎదగలేదు అన్నీ అబద్ధాలే అని చెప్పెట్టి ఆవిడ నవ్వుకుందరు. వాడు ఎలా ఎదుగుతుందరో బాబు, తాగ్గానే ఎదిగిపోమంటే ఎలాగ? పాలు కానీ మంచి ఏదైనా సరే లోకంలో వెంటనే ఎక్కదండి, చెడు వెంటనే ఎక్కేస్తూ. ఈ జగమందు మంచి తలకెక్కదు చెడ్డ రుచించినట్లు, ఈ జగమందు మంచి తలకెక్కదు చెడ్డ రుచించినట్లు. గ్లూకోజు ప్రోటీన్లు మాధ్యమము గూడక బుద్ధిని చేరబోవు, గ్లూకోజు ప్రోటీన్లు మాధ్యమము గూడక బుద్ధిని చేరబోవు. కోకో జరదా హెరాయిను నికోటిను, కోకో జరదా హెరాయిను నికోటిను, కోకో జరదా హెరాయిను నికోటిను. మద్యము నేరుగా మదిన్ భూజును బోలె పట్టుకొని బుగ్గియనర్చు వివేకమంతయున్, నేరుగా మదిన్ భూజును బోలె పట్టుకొని బుగ్గియనర్చు వివేకమంతయున్.
సాగర ఘోష అనే కావ్యంలో నేను రాసిన పద్యం. మామూలుగా కూడా మీరు లోకాన్ని గమనిస్తే నేను ఇవాళ ఒక గంట మాట్లాడచ్చు, సాయంత్రం మీరు విష్ణు సహస్రం మీద మాట్లాడుతున్నాను, ఆ పైడిపర్రు వినాయక చవితి పందిరులు అక్కడ రెండు గంటల పైన మాట్లాడుతున్నాను, నిన్న మొన్న మాట్లాడాను, ఇవాళ కూడా మాట్లాడుతాను. అంచేత మూడు రోజులు కలిపి అక్కడ ఏడు గంటల పైన మాట్లాడడం జరిగిందండి, ఇక్కడ కూడా గంట మాట్లాడడం జరిగింది. ఇందులో ఎంతమందికి ఎక్కుతుంది, ఎంతమంది దాన్ని ఆచరిస్తారంటే ఎవరు చెప్తారండి ఆ విషయాన్ని? మంచి ఎప్పుడూ వెంటనే తలకి ఎక్కదు. ఎక్కకపోగా ఎలా ఉంటుందంటే మన ఎక్కడికో పో కూర్చోనియకుండా ఊరికే కూర్చోబెట్టి ఇక్కడ పెట్టి. ఇంకా నాకు అనుమానం ఏంటంటే శనివారం వర్కింగ్ డే కదా, సెలవా, కొంతమందికి సెలవు కొంతమందికి వర్కింగ్ డే, వర్కింగ్ డే కాబట్టి పిల్లలు వచ్చారు. ఆదివారం తీసుకురావాలంటే కష్టమే, ఎందుకంటే క్లాస్ అయినా ఒకటే ఇదైనా ఒకటే కదా, ఏరా అయితే పళ్ళోడ కొట్టుకోవడానికి కాసేపు ఇక్కడ కూర్చుందాం ఫోన్లే, అదేనా మాని చదివి సుత్తే కదా, అందుకని ఆ శుద్ధి బదులు ఈ శుద్ధి అన్నట్టుగా వింటారు. ఈ విన్నది ఎంతైనా సరే కొంతమందికి బుర్రలోకి ఎక్కుతుంది, కొంతమంది విని వదిలేస్తారు, కానీ తర్వాత ఎప్పుడో జీవితంలో ఏదో సందర్భం ఎదురైనప్పుడు ఆయన చెప్పారుగా నిజమే, అబద్ధం చెప్పలేదే నిజమే, ఆమె ఒక చంద్రబింబం అన్నారు, మనకో చంద్రబింబం తగిలింది ఇక్కడ, అందుకే ఆయన చెప్పింది జరుగుతుంది, అక్షరాల అనుమానమేలా అని ఇప్పుడు కాదు నీకు ఇంకో పదేళ్ళకైనా గుర్తొస్తుంది అన్నమాట. కానీ నేను చెప్పిన మాట మీకు మనస్సుకెక్కి మీరు ఆచరించడానికి ఐదేళ్ళు పడుతుందా, ఆరేళ్ళు పడుతుందా, పదేళ్ళు పడుతుందా వెంటనే చెప్పలేమండి. కానీ కోకో, చెరదా, హెరాయిన్, నికోటిన్, మద్యం ఇవన్నీ డ్రగ్స్, మత్తు పదార్థాలు ఉన్నాయే, వాళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక మన పెద్దవాళ్ళు కూర్చుని అప్పుడప్పుడు పుచ్చుకుంటారు కదా, అలా కూర్చుంటారు చక్కగా నలుగురు కూర్చుని, పెద్ద పీట పెద్ద టీపాయ్ ఒకటి పెడతాడు ఎదురుగా, మంచి స్నానం చేస్తాడు మనిషి, తాగే మనిషి స్నానం చేస్తాడు మామూలుగా తినండి, అబ్బో వ్రతం సత్యనారాయణ వ్రతం, అందుకని శుభ్రంగా స్నానం చేస్తాడు, తెల్ల పంచి కడతాడు, జబ్బలు బనీనేస్తాడు, ఎదురుగా పెద్ద పీట వేస్తాడు, మంచి టీపాయ్ పెడతాడు, దాని మీద తెల్లటి గుడ్డ కప్పుతాడు, సత్యనారాయణ వ్రతానికి చేసినంత ఏర్పాటు చేస్తాడు, అప్పుడు రెండు సీసాలు పెడతాడు, నాలుగు గ్లాసులు పెడతాడు, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇంకా రాలేదరా అని, ఎందుకు ఫ్రెండ్ లేకుండా తాగడం సామరస్యం సమాజ సౌభాగ్యం, ఒకటి తాగకూడదు, పిలుస్తాడు అప్పుడు కూర్చుని ఇక మూత తిప్పుతాడండి ఇలాగా, అద్భుతం ఇంకా అసలు అమృతమే, ఇంకా ఇంకా అద్భుతానుభూతి అంతే, చిరంజీవో పవన్ కళ్యాణ్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసినట్టే ఇంకా యా అని అరుస్తారు చూడండి ఇలాగా, అలాగా మూత తిప్పుతూ యా అంటాడు. ఇవన్నీ మీకు ఎలా తెలిసి అనకండి, ఫోటోల్లో చూశా, లేకపోతే మరి ఇంత బాగా ఎలా తెలిసిందని నన్ను అనుమానిస్తారు. తెలుస్తాయండి కవి అన్నవాడికి అన్నీ తెలుస్తాయి, గమనిస్తే ఇవి చూడండి ఇలా చేస్తాడే మీరు ఎప్పుడైనా గమనించండి తెలుస్తుంది. అక్కడ కూర్చుంటే మొదటి రౌండ్ అంటారని వాళ్ళ భాష చాలా గొప్పగా ఉంటుందండి, ఒక రౌండ్ పుచ్చుకుంటారు సరదాగా రాజకీయాలు మాట్లాడుకుంటారు తిట్టుకుంటారు అన్నీ బాగుంటాయి. మొదటి రౌండ్ ఇక మహాపతివ్రతల్లో ఉంటారు అందరు మామూలుగానే ఉంటారు, రెండో రౌండ్ వచ్చేసరికి కప్పులు రెండోసారి పడేసరికి ఇంకా మారిపోతుంది కొంచెం భాష మారుతుంది. అదే మూడో రౌండ్ కూడా అయిందనుకో ఇంకా అంతే సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ పేపర్ వస్తుంది ఆబ్జెక్టివ్ టైపు, ఇంకా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో వినపడని బూతు మాటలన్నీ వచ్చేస్తాయి మొత్తం ఇంకా. అంటే ఏమైందో మీరు గమనించండి, నేను ఎందుకు ఇంత ఉదాహరణ విద్యార్థుల సమావేశంలో సరస్వతి మందిరంలో చెబుతున్నాను అంటే మనకి అసలు విషయం అర్థమైతే తప్ప మనం జాగ్రత్తగా ఉండం. కేవలం సెంటిమెంట్లు చెప్పి భయపెట్టడం ప్రలోభ పెట్టడం నా పద్ధతి కాదు, అది తప్పది, అది ఎక్కువ కాలం నిలబడదు. నువ్వు తాగితే నరకానికి ఎడతావు, నరకం నీకు తెలిస్తే కదా పెడతావో లేదో, అవేం కుదరదు అండి, తాగితే పాపం, తాగితే నరకానికి ఎడతావు, రౌరవాది నరకాలు వస్తాయి, ఇవన్నీ కుదిరే మాటలు కావు, అవన్నీ కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు, అసలు ఉందో లేదో ఎవడో చూడొచ్చాడు నరకం ఇది చెప్పేవాడికి తెలియదు, అది సమస్య కాదు, మీకు మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. వెంటనే ఒకటో రౌండ్కి బాగానే ఉన్నవాడు రెండో రౌండ్కి చెడిపోయి మూడో రౌండ్కి దుర్భరమైన భాష ఎందుకు వచ్చిందండి, ఈ మద్యం వెంటనే బుర్రకెక్కేస్తుంది. నేను చెప్పిన మంచి మాటలు మీ బుర్రకెక్కడానికి ఐదేళ్ళు పడుతుందో ఆరేళ్ళు పడుతుందో చెప్పలేమా, మద్యం మాత్రం బుర్రకెక్కడానికి, జూదాలు బుర్రకెక్కడానికి, క్రికెట్ పందాలు బుర్రకెక్కడానికి రెండు నిమిషాలు చాలు కదండి, వెంటనే ఇమీడియట్గా ఇంక మళ్ళీ ఎవడో పైగా మనకి ఏదైనా పద్యం ఉందనుకోండి, ఏదైనా పద్యం ఎవడైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థం చెప్పాలి, తాత్పర్యం చెప్పాలి, అప్పటికి కూడా అర్థం అవుతుందో కాదో తెలియదు. కానీ వాట్సాప్లో ఏదైనా చూడకూడని బొమ్మలు ఉంటాయి చూడండి, రే నొక్కు నొక్కు మళ్ళీ రైట్కి వెళ్ళు, మళ్ళీ లెఫ్ట్ కొట్టు, డెట్ ఫోర్ కొట్టు, డెట్ ఎక్స్ కొట్టు, నెట్లోకి వెళ్ళు అంటాడా వాడు, ఒక్కసారి వింటాడండి ఏదో అలవోకగా వింటాడు నొక్కేసాడు వచ్చేస్తుంది వాడికి, అంటే బ్రహ్మాండంగా పనిచేసింది అక్కడ. అదే మేస్టారు అటజని కంచ భూమిశురుడంబర చుంబి శిరస్సర చరీపటల ముహుర్ముహుర్లుఠద అభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలము కటక జరత్ కరేణుకర కంపిత సాలము శీతశైలము అని పద్యం చూశారు కదా,
ఇదివరకు వచ్చే ఉండాలి, టెన్త్ క్లాస్లో ఉండాలి. ఇది ఇలాంటి హిమాలయ వర్ణన పద్యం చెప్పి కానివ్వండి, ఏమిటో అన్నీ గొట్టు పద్యాలన్నీ పెట్టారు, చదువులు రావు చంపేస్తున్నారు పట్టుకుని ఇక్కడ అంటాడు. దీని పద్యాలు చెబితే కానీ నీకు అర్థం తెలియదు, కానీ స్మార్ట్ ఫోన్ తీసుకుని రైట్ కొట్టు లెఫ్ట్ కొట్టు లోపలికి వెళ్ళు నెట్లోకి వెళ్ళు డాట్లోకి వెళ్ళు ఇంకో పాస్వర్డ్ నొక్కు అనగానే టక్ టక్ అని తెలిసిపోయింది. ఎలా తెలిసిందండి? మనకు అది బాగా ఇష్టం అందుకని వెంటనే తెలిసింది. ఇది ఇష్టం లేదా అందుకని తెలియలే. మంచి మాటలు బుర్రకెక్కడానికి చాలా కాలం పడుతుంది, ఎంతకాలం పడుతుందో చెప్పలేం. కొంతమందికి ఎక్కేస్తే వెంటనే, కొంతమందికి ఎక్కవు. అదే చెడ్డ మాటలు మాత్రం కొంతమంది ప్రయత్నం లేదు, అందరికీ ఎక్కేస్తాయి, అందరికీ ఎక్కేస్తాయి. అందుకే ఆ విషయాల్లోనే మనం బాగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మొత్తం జీవితం దెబ్బతినేసే అవకాశాలు చాలా ఉన్నాయి.